బాక్స్ దిస్ ఇస్ వినయవర్ధన్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ కొన్ని వీడియోస్ లో పర్సంటేజ్ గురించి కొన్ని బేసిక్స్ అండ్ లైట్ గా బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాము సో ఈ వీడియోలో ఏంటంటే దాని తర్వాత లెవెల్ చూద్దాం సో చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటే ఒక 20 మినిట్స్ అట్లా తర్వాత మనకి బోర్ కొడుతూ ఉంటది సో అట్లా మీకు కొట్టకుండా ఏంటంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని ముందు మీరు ట్రై చేయండి ఓకేనా నేను క్వశ్చన్ చెప్పగానే వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే వచ్చింది అనుకోండి హ్యాపీ మళ్ళీ నా మళ్ళా ఒకసారి ప్రాసెస్ కూడా చూడండి రాలేదనుకోండి ఇంకా హ్యాపీ ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నదని అర్థం సో మీరు ఇట్లా ట్రై చేస్తే ఏంటంటే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది నేను చెప్పిన క్లాస్ కూడా మంచిగా అర్థం అవుతుంది అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం సో ఇక్కడ ప్రాబ్లమ్ లో మిస్టర్ జాన్స్ గేవ్ 40% ఆఫ్ ది మనీ హీ హ్యాడ్ టు హిస్ వైఫ్ సో 40% ఆఫ్ మనీ తన వైఫ్ కి ఇచ్చాడు సో జాన్స్ అనే పర్సన్ తన ఇన్కమ్ లో ఒక 40% ఏమో తన వైఫ్ కి ఇచ్చాడు హీ ఆల్సో గేవ్ 20% ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ సో దీన్ని మీరు రౌండ్ అప్ చేసుకోండి ఈ రిమైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో రిమైనింగ్ అమౌంట్ ఈచ్ ఆఫ్ హిస్ 3 సన్స్ ఓకే 3 సన్స్ కి ఇచ్చిండు అంటే 40% వాళ్ళ వైఫ్ కి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో వాళ్ళ కొడుకులకి ఒక్కొక్కరికి 20% ఇచ్చిండు అనమాట అండ్ ఆ తర్వాత హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నౌ లెఫ్ట్ వాస్ స్పెండ్ ఆన్ మిసిలేనియస్ ఐటమ్స్ సో ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగులుతుంది కదా కొంత అమౌంట్ అనేది సో మళ్ళీ ఆ అమౌంట్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఏమో కొన్ని మిసిలేనియస్ ఐటమ్స్ మీద ఖర్చు చేసింది ఓకే అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ సో ఇప్పుడు ఈ ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ కొంత అమౌంట్ మిగులుతుంది ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 12,000 ఓకే ఈ 12,000 ఏం చేసిందంటే డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ సో ఈ 12,000 బ్యాంక్ లో డిపాజిట్ చేసింది ఓకే హౌ మచ్ మనీ డిడ్ మిస్టర్ జాన్స్ హ్యావ్ ఇనిషియల్లీ సో జాన్స్ ఫస్ట్ తన దగ్గర ఉన్న మనీ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఓకేనా సో దీన్ని మనము 2 టైప్స్ లో చేసుకోవచ్చు ఒకటి 3 ఫార్మ్ చేసుకోవచ్చు ఇంకొకటి నార్మల్ గా ఒక మెథడ్ ఉంటుంది సో అందులో చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మీకు 3 ఫార్మ్ అనేది నేర్పిస్తాం సో 3 ఫార్మ్ ఏంటిదంటే ఏదైనా సరే అంటే ఏ నెంబర్ అయినా దానికి అదే అమౌంట్ కావచ్చు ఒక నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు దానికి అదే 100% అని చెప్పారు సో ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా జాన్ దగ్గర ఉన్న అమౌంట్ కూడా ఏమవుతుంది అంటే 100% అవుతుంది సో ఓకేనా దాన్ని నేను 100x అనుకుంటున్నా సో 100x యూనిట్స్ అనేది తన దగ్గర ఉన్నది అనుకుంటున్నా అండ్ ఇందులో తన వైఫ్ కి ఎంత ఇచ్చిండు 40% ఇచ్చిండు ఓకే సో ఇప్పుడు ఇది ఈ 100x అనేది ఏంటిదంటే ఇనీషియల్ అమౌంట్ అనమాట సో ఈ 100x లో 40% అంటే ఎంత 40x అండ్ ఆ తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటది ఇంకా 60% అంటే 60x ఉంటది ఓకే అండ్ ఇందులో మళ్ళీ అండ్ ఇందులో రిమైనింగ్ అమౌంట్ లో ఉన్నాడు సో రిమైనింగ్ అమౌంట్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మిగిలిన దాంట్లో ఒక్కొక్క సన్కి 3 సన్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరికి 20% ఇచ్చిండు ఇతనికి 20% ఇతనికి 20% అండ్ ఇతనికి 20% ఇచ్చిండు సో మనకి 10% అంటే ఎంత మళ్ళీ ఇప్పుడు దీనికి ఇదే ఏమవుతుంది అంటే 100% అవుతుంది సో ఇప్పుడు ఈ 60x ఏంటంటే మళ్ళీ 100% అవుతుంది సో ఇప్పుడు ఇందులో 10% అంటే 6 దాని 20% అంటే ఏమవుతుంది 12x అవుతుంది సో 12x అండ్ 12x ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి 36x పోయింది సో 60x లో 36x ఇక్కడ పోతే ఇంకెంత మిగులుతుంది మనకి 24x రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ ఇందులో 50% ఏమో మిస్లేనియస్ అమౌంట్స్ మీద ఖర్చు చేసింది సో 24 లో 50% ఎంత అవుతుంది 12x అవుతుంది ఇంకా మిగిలింది ఎంత అంటే 12x సో మనకి ఇక్కడ ఈ 12x వాల్యూ ఎంతో ఇచ్చిండు ఎంత అంటే 12,000 సో 12x ఈక్వల్స్ టు 12,000 అయితే దెన్ 1x ఈక్వల్స్ టు ఏమవుతుంది 1,000 రూపీస్ అవుతుంది ఓకేనా x ఈక్వల్స్ టు 1,000 రూపీస్ అయితే వాడు మనల్ని ఏం అడిగిండు అంటే ప్రాబ్లమ్ లో మనకి ఏం అడిగిండు మిస్టర్ జాన్స్ హ్యావ్ ఇనిషియల్ అమౌంట్ సో హౌ మచ్ మనీ డిడ్ మిస్టర్ జాన్స్ హ్యావ్ ఇనిషియల్ అమౌంట్ అన్నాడు సో జాన్ దగ్గర ఇనిషియల్ అమౌంట్ ఎంత 100x సో 100x ఏమవుతుంది 100 × 1,000 సో ఏమవుతుంది 1,00,000 అవుతుంది ఓకేనా సో ఈ ట్రీ ఫామ్ లో దీని వల్ల యూజ్ ఏంటిదంటే మీకు ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ తన అంటే మిస్లేనియస్ అమౌంట్స్ మీద ఖర్చు చేసింది ఎంత అంటే 12x 12x అంటే 1x ఈక్వల్స్ 1000 అంటే 12x ఈక్వల్స్ 12,000 అవుతుంది అండ్ ఒక్కొక్క ఈచ్ సంఖ్య తను ఎంత ఇచ్చిండు అంటే 12x 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 ఇచ్చిండు అంటే 12,000 ఇచ్చిండు
అండ్ ఆ తర్వాత తన వైఫ్ కి ఎంత ఇచ్చిండో 40x ఇచ్చిండు. 40x అంటే 40,000 ఇచ్చిండు. సో ఇలా మనకి ఇందులో ప్రతి ఒక్క పార్ట్ మనకి 3 ఇయర్ ఉంటది అనమాట. ఓకేనా? అండ్ ఇంకో తర్వాత సెకండ్ మెథడ్ చూద్దాం. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి తను ఎంత ఇనీషియల్ అమౌంట్ ఎంతో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఇనీషియల్ అమౌంట్ అంటాను ఎంత అంటే ఎక్స్. సో ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్ లో తన వైఫ్ కి ఎంత ఇచ్చిండు అంటే 40% ఇచ్చిండు. సో 40% తన వైఫ్ కి ఇస్తే ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత ఉంటది? 60% ఉంటది. సో 60% అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత, 3/5. సో ఆల్రెడీ నీకు ఈ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లో ఎట్లా చేంజ్ చేయాలో ఫస్ట్ వీడియోలో బేసిక్ లో క్లియర్ గా చెప్పాను. ఒకవేళ చూడకుండా వీడియో వెళ్ళి చూడండి. 3/5. ఓకేనా? అండ్ ఈ తర్వాత మిగిలిన దాంట్లో, సో ఇందులో మిగిలిన దాంట్లో మిగిలిన ఎంత అంటే 3/5. మళ్ళీ ఇందులో 20% 20% 20% తన 3 సన్స్ కి ఇచ్చిండు. సో 20 20 20 ఎంత అవుతుంది? 60% అయిపోతుంది. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 40% మిగులుతుంది. సో 40% అంటే ఎంత? 2/5. ఓకేనా? సో ఇప్పుడు మనకి 40% మిగిలింది. మళ్ళీ ఇందులో ఒక హాఫ్ ఏమో మిస్లీనియస్ అమౌంట్స్ మీద ఖర్చు చేసిండు, ఒక హాఫ్ ఏమో బ్యాంక్ లో వేసిండు. సో ఇందులో హాఫ్ ఏమో మిస్లీనియస్ అమౌంట్ అంటే మీద ఖర్చు చేస్తే మిగిలింది ఎంత అంటే 12,000. సో ఈ హాఫ్ ఈక్వల్స్ ఎంత అంటే 12,000. సో ఇప్పుడు మనకి దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ప్రాబ్లం క్లియర్. 3 1s 3 4s అంటే 3 0s కి 3 0s, 2 1s 2 2s అంత 2000, 5 5s 25 25 into 2 50, 50 into 2 100, 3 0s 3 0s. సో x ఈక్వల్స్ ఎంత? 1 lakh. ఓకేనా? ఇదేంటంటే మీకు సింగిల్ స్టెప్ లో వస్తుంది. అంటే డైరెక్ట్ ఇనీషియల్ అమౌంట్ కనుక్కోవాలి అంటే ఇట్లా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మిగిలిన అమౌంట్స్ కూడా దీంట్లో క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఇది ఈజీగా ఉంటేనేమో ఇది చేసుకోండి, ఇది ఈజీగా ఉంటే ఇది చేసుకోండి. ఓకేనా? ఏది ఈజీగా ఉంటే మీకు అది క్లియర్ అనమాట. ఓకే? సో ఇదన్నమాట. సో మీకు ఎలా ప్రాబ్లం లేదంటే మీరు ముందు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి రిమైనింగ్ అమౌంట్ అని ఇస్తాడు. సో ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ అని ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇచ్చాడు అనుకోండి. సో 40 ఫర్ ఎగ్జాంపుల్ 40% తన వైఫ్ కి ఇచ్చిండు. అండ్ ఆ తర్వాత 20% ఒక సన్ ఉంటే ఒక 20% సన్ ఇచ్చిండు. మిగిలిన దాంట్లో 50% మిస్లీనియస్ అమౌంట్స్ పోతే 50% మిగిలింది అనుకుంటాడు అనుకోండి. సో అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ 40, ఇక్కడ 20 60 పోతుంది, ఇంకా 30 మిగులుతుంది. ఆ 30 లో 50% ఎంత అవుతుంది అంటే ఆ 30 లో ఇంకా ఒక 15% పోతుంది, ఇంకా ఒక 15% మిగులుతుంది. సో అట్లా ఇస్తే ఏంటంటే ఒకటే పర్సంటేజ్ అనమాట అడిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రిమైనింగ్ అమౌంట్ లో అన్నాడు. రిమైనింగ్ అమౌంట్ లో అంటే ఇందులో పోయిన తర్వాత కొంచెం పోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ లో చూసిన ఈ రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ 100% అవుతుంది. దానిలో మళ్ళీ ఇక్కడ వాళ్ళ సన్స్ కి పంచిపెట్టింది అనమాట. మళ్ళీ ఇందులో మిగిలిన దానిలో మళ్ళీ ఒక 12 ఒక హాఫ్ ఏమో మిస్లీనియస్ అమౌంట్స్ కి ఒక 50% ఏమో బ్యాంక్ లో వేసింది. సో ఇక్కడ మనకి 2x వాల్యూ ఇచ్చిండు. సో ఇలా మీరు కనుక అర్థమైతే చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్, రామన్స్ శాలరీ వాస్ డిక్రీజ్డ్ బై 50% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%, హౌ మచ్ పర్సెంట్ డోస్ హీ లాస్. సో ఇక్కడ మనకి ఏమంటుండే, సో దీన్ని కూడా మనం 2 మెథడ్స్ లో చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే రేషియో మెథడ్, ఇంకోటి ఏంటంటే మామూలు పర్సంటేజ్ లో తీసుకుంటాము. సో ఫస్ట్ ఏమైందంటే ఒక 50% ఏమైంది, డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఒక 50% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ 50% డిక్రీజ్ అయింది. 50% అంటే ఎంత? 1/2. సో -1 అనమాట, డిక్రీజ్ అయింది కాబట్టి -1. అంటే వారి శాలరీ 2 యూనిట్స్ ఉండేది, 1 యూనిట్ అయింది. ఓకేనా? అండ్ ఆ తర్వాత 50% ఇంక్రీజ్ అయింది. సో 50% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత? సో 50% ఎంత? 1/2 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ అనమాట. సో 2 కి ప్లస్ 1 యాడ్ చేస్తాం. సో 2 పార్ట్స్ ఉండేది కాస్త 3 పార్ట్స్ అయింది. ఓకేనా? సో ఇదేంటిది అంటే ఫస్ట్ పార్ట్ ఇది, అంటే ఫస్ట్ శాలరీ అంటే చేంజ్ అవ్వకముందు. సో ఇది చేంజ్ అయిన తర్వాత శాలరీ. ఓకేనా? ఫస్ట్ శాలరీ ఎంత అంటే 2 into 2 4 యూనిట్స్ ఉండేది. తర్వాత 3 into 1 3 యూనిట్స్ అయింది. సో ఎంత లాస్ అయిందంటే 1 యూనిట్ లాస్ అయింది. సో 1 అంటే మనకి 1 యూనిట్ దేని మీద లాస్ అయింది, ఇనీషియల్ దాని మీద. సో 4 మీద అనమాట. సో 1/4 అంటే ఎంత మనకి? 25%. సో తను ఎంత పర్సంటేజ్ లాస్ అయిండో అంటే 25% లాస్ అయిండో అని చెప్తాను. ఓకేనా? సో దీన్ని అసలు మామూలుగా బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఏంటంటే మామూలు పర్సంటేజ్ దాంతో తీసుకుంటే, సో ఫస్ట్ తన శాలరీ ఎంత ఉంటుంది అంటే 100%. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100x అనుకోండి. ఓకేనా? సో దీన్ని ఏం చేసిండ్రు, ఒక 50% డిక్రీజ్ చేసిండ్రు. ఓకేనా? 50% డిక్రీజ్ చేస్తే, సో ఇప్పుడు 100x లో 50% డిక్రీజ్ చేసిండ్రు అంటే 50x మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత మిగులుతుంది?
50x మిగులుతుంది. సో మళ్ళీ దీనికి ఇదే 100% అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండంటే సెకండ్ టైం ఒక 50% యాడ్ చేసిండు. ఇంక్రీజ్ చేసిండు. అంటే ఇప్పుడు ఈ 50% ఎందులో అంటే ఈ 50x లోనే 50x లో 50% ఏమవుతది? 25x అవుతుంది. ఓకేనా? సో 50x ప్లస్ 25x ఏమవుతది? 75x అవుతుంది. ఓకేనా? సో తన ముందు సాలరీకి ఇప్పుడున్న సాలరీకి డిఫరెన్స్ ఎంత అంటే 25x. సో 100x లో 100 లో 25 ఎంత పర్సంటేజ్ అంటే 25% అని చెప్తాము. ఓకేనా? అంటే ఇక్కడ ఇంటూ 100 వేస్తాము. ఈ 100 కి 100 క్యాన్సిల్ అయితే 25% మిగులుతుంది. సో ఇలా చేసినా ఓకే. ఇదేమో రేషియో మెథడ్. ఇది మామూలుగా చదివిన పర్సంటేజ్ మెథడ్ లో వెళ్తాము. ఇందులో కొన్ని కొంచెం కాంప్లికేట్ అవుతాయి. మనం రేషియో మెథడ్ మాక్సిమం అన్నింటిలో రేషియో మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి మనం దీనికి ఫేవరబుల్ కాబట్టి దీంట్లో చేసుకున్నా ఓకే. మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇందులో చేసుకున్నా ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, మున్న స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్. హిస్ ఇన్కమ్ ఈస్, సో ఇక్కడ 75% తను స్పెండ్ చేసింది అనమాట వచ్చిన అమౌంట్ లో. సో వచ్చిన ఇన్కమ్ లో హిస్ ఇన్కమ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హీ ఇంక్రీజ్డ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 10%. ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ హిస్ సేవింగ్స్. సో తనకు వచ్చిన ఇన్కమ్ లో ఒక 75% తను ఖర్చు చేస్తాడు అనమాట. ఓకేనా? అయితే తన ఇన్కమ్ ఏమో 20% పెరిగింది. సో ఇన్కమ్ 20% పెరిగింది అని చెప్పి మనోడు ఎక్స్పెండిచర్ లో ఒక 10% పెంచిండు. అయితే తన సేవింగ్స్ లో ఎంత మార్పు అనేది అడుగుతున్నాడు. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది తన సేవింగ్స్ అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు? 75% ఇచ్చిండు. సో 75% తన ఎక్స్పెండిచర్ అనమాట. 75% అంటే ఎంత మనకి? 3/4. ఓకేనా? ఈ 4 యూనిట్స్ ఏం కదంటే టోటల్ ఇన్కమ్. ఈ 3 యూనిట్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అది సేవింగ్స్. ఓకేనా? సో మనం ఇక్కడ రాసుకుందాం, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇప్పుడు ఇన్కమ్ ఉన్నది, 4 యూనిట్స్ ఇన్కమ్ వస్తే 3 యూనిట్స్ ఖర్చు పెట్టిండు. సో ఇంకెంత మిగులుతుంది? 1 యూనిట్ మిగులుతుంది, అదే తన సేవింగ్స్ అని. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో 20% 10% అంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను ఒక 20s యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా? సో 10 యాడ్ చేసుకున్నా ఓకే, క్లియర్. బట్ కొన్ని చోట్ల ఏంటంటే కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి 20s యాడ్ చేసుకుంటున్నా. అంటే ప్రతి ప్రాబ్లం కి ఇలా మీరు 20s యాడ్ చేసుకుంటే క్లియర్ అనమాట. సో ఇప్పుడు మనోడి ఇన్కమ్ ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఓకేనా? 20% అంటే ఎంత? 400 లో 80. అండ్ ఆ తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 10% పెరిగింది. సో 10% అంటే ఎంత? 30 యూనిట్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 80 parts అంటే 80 యూనిట్స్ ఇన్కమ్ పెరిగితే 30 యూనిట్స్ ఏమో ఎక్స్పెండిచర్ అయింది. అంటే ఇంకా మిగిలింది ఏంటిది? ఈ 50 అనేది ఇన్కమే కదా. సో ఇప్పుడు ఈ 50 యూనిట్స్ అనేది ఇన్కమ్ పెరిగింది అనమాట. ఎందులో అంటే ఈ 100 యూనిట్స్ లో. సో 100 యూనిట్స్ లో 50 యూనిట్స్ ఎంత పర్సంటేజ్ అంటే 100 100 క్యాన్సిల్, 50%. ఓకేనా? సో తన ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే 50% పెరిగింది అని చెప్తాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే ఇట్లా ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ అనేసుకొని ఒక 20s యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు సింపుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 4 + 8 4 8 చేసుకొని 330 చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇట్లా చేయకూడదు. ఓకేనా? డైరెక్ట్ మనకి ఇక్కడే కదా వచ్చేది. ఇక్కడ 80 పెరిగింది, ఇక్కడ ఏమో 30 పెరిగింది. సో ఇక్కడ ఎంత పెరుగుతుంది? 50 పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకోండి, సేవింగ్స్ అనేది పెరుగుతాయి. ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంది అనుకోండి, సేవింగ్స్ అనేది తగ్గుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వేరే ఇష్యూ ఉంటుంది అనమాట రెండింటిలో. ఇది ఒక్కటే చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం, వెన్ ఏ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ వాస్ డిక్రీజ్డ్ బై 10%. సో ఒక ప్రోడక్ట్ ఉన్నది, దాని యొక్క ధర ఏంటంటే ఒక 10% తగ్గింది. ఓకే. ద నెంబర్ సోల్డ్ ఇంక్రీజ్డ్ బై 30%. సో ఆ అమ్ముడుపోయే నెంబర్ ఉందో చూసిన, అంటే ఇంతకు ముందు ఒక 100 వస్తువులు అమ్ముడుపోయాయి, ఇప్పుడు ఒక 30% పెరిగింది అనమాట. అంటే ఒక 130 వస్తువులు అమ్ముడుపోతున్నాయి అంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద టోటల్ రెవెన్యూ? సో అయితే టోటల్ రెవెన్యూ లో చేంజ్ ఎంత పర్సంటేజ్ అనేది అడుగుతున్నాడు అనమాట మనకి. సో ఇక్కడ ప్రైస్ మనకి 10% పెరిగింది. సో ప్రైస్ మనకి, సో ప్రైస్ ఎంత అంటే 10% తగ్గింది. సారీ, 10% డిక్రీజ్డ్ బై 10%. సో 10% అంటే ఎంత? 1/10. డిక్రీజ్ అయింది కాబట్టి -1. సో డిక్రీజ్ అయింది కాబట్టి -1. ఓకే. అండ్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సోల్డ్ అంటే క్వాంటిటీ 30% ఇంక్రీజ్ అయింది.
So 30% అంటే ఎంత 3/10 So price ఏంటంటే ఇంకా ముందు 10 యూనిట్స్ ఉండేది కాస్త ప్రైస్ 9 యూనిట్స్ అయింది అంటే ఒక 1 యూనిట్ తగ్గింది అండ్ తర్వాత క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే అమ్ముడుపోయే ఐటమ్స్ ఉంటాయి చూసినా అయ్యిందంటే ఇంకా ముందు 10 యూనిట్స్ అమ్ముడుపోయే కాస్త ఇప్పుడు 13 యూనిట్స్ అయింది సో ఇక్కడ ఏంటది పెరిగింది కాబట్టి ప్లస్ తగ్గితేనేమో మైనస్ ఓకే సో 13 అన్నమాట అయితే ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఏంటిది ఇదేంటిది అంటే ఫస్ట్ ప్రైస్ తగ్గక ముందు ఇదేంటిది అంటే ప్రైస్ తగ్గిన తర్వాత సెకండ్ ఇది ప్రైస్ తగ్గక ముందు 10 ఎంత అంటే 100 యూనిట్స్ తన రెవెన్యూ అయితే ఇప్పుడు ఎంత అంటే 9 13 117 యూనిట్స్ సో ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 17 యూనిట్స్ వచ్చింది దేని మీద అంటే 100 మీద సో 100 లో 17 యూనిట్స్ ఎంత పర్సంటేజ్ అంటే 100 క్యాన్సిల్ 17% అని చెప్తాము సో 17% ఏంటంటే పెరిగింది సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అని అడిగింది కాబట్టి 17% అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైస్ ఏమో ఒక 10% ఏమో తగ్గింది ఆ క్వాలిటీ ఏమో 30% పెరిగింది అన్నమాట తగ్గింది కాబట్టి 10 యూనిట్స్ ఉండేది కాస్త 9 యూనిట్స్ అయింది ప్రైస్ అండ్ క్వాలిటీ అమ్ముడుపోయే ఏమో 10 యూనిట్స్ ఉండేది కాస్త 13 యూనిట్స్ అయింది ఓకే ఇదేంటిదంటే ప్రైస్ తగ్గక ముందు ఇదేమో ప్రైస్ తగ్గిన తర్వాతది సో ప్రైస్ తగ్గక ముందు ఏంటిది 10 100 యూనిట్స్ తన రెవెన్యూ ఉండేది తర్వాత 9 13 117 యూనిట్స్ అయింది అనమాట సో మొత్తం 7 యూనిట్స్ పెరిగింది దీని మీద అంటే దీని మీద కాబట్టి 17% అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ద న్యూ బడ్జెట్ ద ప్రైస్ ఆఫ్ కిర్సన్ ఆయిల్ రైజ్డ్ బై 20% సో న్యూ బడ్జెట్ లో ఒక కిర్సన్ ఆయిల్ ప్రైస్ ఏంటంటే ఒక 25% పెరిగింది బై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ ఏ పర్సన్ రెడ్యూస్ హిస్ కన్సంప్షన్ సో దట్ హిస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ డస్ నాట్ ఇంక్రీజ్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కిర్సన్ ఆయిల్ తన బడ్జెట్ లో కిర్సన్ ఆయిల్ ఏంటంటే ఒక 25% రేట్ పెరిగింది అయితే తన ఎక్స్పెండిచర్ ని చేంజ్ చేయకుండా సో తన బడ్జెట్ ని ఎలా తన ఇంత ముందు ఒక 100 రూపాయలు పెట్టాడు అనుకోండి ఇప్పుడు కూడా 100 రూపాయలకే ఉంచుకుంటూ తన ఎక్స్పెండిచర్ ని ఎంత తగ్గించు అంటే తన కన్సంప్షన్ ని ఎంత తగ్గించాలి అంటున్నాడు ఎంత పర్సంటేజ్ తగ్గించాలి అంటున్నాడు అంటే రేట్ పెరిగింది కాబట్టి మనకి ఏమవుతుంది క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది సో ఎంత తగ్గించుకోవాలి అనేది అడుగుతున్నాడు అనమాట వాడకాన్ని ఎంత తగ్గించుకోవాలి రేట్ పెరిగింది కాబట్టి వాడకం తగ్గించాలి ఆ వాడకం ఎంత పర్సంటేజ్ తగ్గియాలనేది మనల్ని అడుగుతున్నాడు సో దీనికి మీకు కొంచెం మంచిగా డీటెయిల్ గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా సో ఒక మిల్క్ ఉన్నది ఒక లీటర్ మిల్క్ ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్ అనుకోండి 10 రూపీస్ పర్ లీటర్ అనుకోండి ఓకేనా అయితే మనకి 3 లీటర్స్ మిల్క్ కావాలి మన బడ్జెట్ ఎంత అంటే 30 రూపీస్ మన బడ్జెట్ ఎంత అంటే 30 రూపీస్ ఇప్పుడు ఎంత వస్తాయి మనకి ఎన్ని లీటర్లు వస్తాయి 3 లీటర్స్ మిల్క్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మిల్క్ ప్రైస్ ఏంటంటే ఒక 50% పెరిగింది అంటే ఒక 5 రూపాయలు పెరిగింది ఓకేనా 5 రూపాయలు పెరిగితే ఇప్పుడు మిల్క్ ధర ఎంత అంటే 15 రూపీస్ పర్ లీటర్ ఓకేనా సో ఇప్పుడు 15 రూపీస్ పర్ లీటర్ అయితే అదే 30 రూపీస్ లో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 30 మార్చొద్దు అంటున్నాడు అదే 30 రూపీస్ లో మనకి ఎన్ని లీటర్లు వస్తాయి 2 లీటర్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడేమో క్వాంటిటీ ఎక్కువ ఉన్నది ప్రైస్ పెరిగినప్పుడు ఏమైందంటే క్వాంటిటీ తగ్గింది సో ఈ రెండు ఎట్లా ఉన్నాయి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి అంటే ఆపోజిట్ లో ఉన్నాయి అనమాట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి రెండు సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే మనకి కిర్సనాల్ ప్రైస్ అనేది ఒక 25% పెరిగింది అంటున్నాడు 25% ఏమైంది పెరిగింది సో ఎంత 25% అంటే ఎంత మనకి 1/4 పెరిగింది కాబట్టి ప్లస్ ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం ప్రైస్ చూద్దాం ప్రైస్ ఇంత ముందు ఎంత ఉండేదంటే 4 యూనిట్స్ ఉండేది 5 యూనిట్స్ అయింది ఓకే అప్పుడు క్వాంటిటీ ఏమవుతుంది అంటే వచ్చే క్వాంటిటీ ఏమవుతుంది 5 అంటే ఇంత ముందు 5 యూనిట్స్ వచ్చేది ఇప్పుడు మనకు 4 యూనిట్స్ వస్తుంది ఓకేనా ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్ అనమాట సో 4 5 5 4 ఓకే సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ రెండింటికి మధ్య అంటే ఇంత ముందేమో మనము 5 లీటర్స్ వచ్చాయి ఇప్పుడు మనకు 4 లీటర్స్ వస్తాయి కాబట్టి మనకు ఒక 1 యూనిట్ అనేది డిఫరెన్స్ ఉన్నది ఈ 1 యూనిట్ కనుక మనం తగ్గించుకుంటే సేమ్ ప్రైస్ లో మనకి ఇది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు 1 యూనిట్ అంటే ఇందులో మనకి ఇంత ముందు ఉన్నది అనమాట 5 లో సో 5 లో 1 అనేది ఎంత పర్సంటేజ్ 1/5 అంటే 20% సో 20% అనేది మనము కన్సంప్షన్ తగ్గించుకుంటే అదే అంటే అదే బడ్జెట్ లో మనకి మనకు వస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ ఏంటిదంటే ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలన్నమాట మనకి ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది బడ్జెట్ అనేది సేమ్ ఉన్నప్పుడు ప్రైస్ క్వాంటిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి సో అదొక్కటి కనుక మీరు
పట్టుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో జస్ట్ ఒక 5-3 సెకండ్స్ లో మీరు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ప్రాబ్లమ్ చదివే లోపల మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సో అలా మీరు రెడీ అవ్వాలి. ఇండియన్ ఎగ్జామినేషన్ 35% ఆఫ్ టోటల్ స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. సో ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ లో 35% మంది విద్యార్థులు హిందీలో ఫెయిల్ అయ్యారు. ఓకే, అండ్ 45% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. సో 45% 45% ఏమో ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు, అండ్ 20% ఇన్ బోత్. సో 20% ఏమో రెండింటిలో ఫెయిల్ అయ్యారు. ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ పాస్ ఇన్ ద బోత్ సబ్జెక్ట్స్ అంటున్నాడు. సో రెండింటిలో పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది మనకు క్వశ్చన్ అనమాట. సో ఇలాంటివన్నీ ఏంటిదంటే మనకి వెన్ డయాగ్రామ్స్ లో చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 2 వేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైనా సరే వెన్ డయాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు రెండింటి కాంబినేషన్ తోటి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రెండింటి కాంబినేషన్ ఏముంది? 20% ఉన్నది. సో ఇది హిందీ అనుకోండి, ఇదేమో ఇంగ్లీష్ అనుకోండి. ఈ డయాగ్రామ్ మొత్తం ఏంటిది అంటే, అంటే ఈ రెండు ఈ వెన్ డయాగ్రామ్ ఏంటిది అంటే ఫెయిల్ అయిన వాళ్ళది. ఓకేనా? ఫెయిల్డ్ స్టూడెంట్. సో ఫస్ట్ ఏదైనా సరే వెన్ డయాగ్రామ్ లో మనం రెండింటి కాంబినేషన్ స్టార్ట్ చేస్తాం. రెండింటి కాంబినేషన్ ఎంత మనకి? 20% ఉన్నది. ఓకేనా? 20% అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఫస్ట్ హిందీ చూద్దాం. హిందీలో ఎంత మంది ఫెయిల్ అయ్యారు? 35% ఫెయిల్ అయింది అనమాట. సో హిందీలో అంటే ఇది మొత్తం హిందీ, ఫెయిల్ అయిన వాళ్ళది. ఈ సర్కిల్ మొత్తం కూడా ఏంటిది? ఈ 2 సర్కిల్స్ ఏంటిది అంటే ఫెయిల్ అయిన వాళ్ళే అనమాట. సో ఇందులో ఈ సర్కిల్ మొత్తం ఏంటిది అంటే హిందీ వాళ్ళది. హిందీ మొత్తం 35, ఆల్రెడీ ఇక్కడ 20 వచ్చింది. అంటే మిగిలింది ఎంత రిమైనింగ్? 15%. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ ఎంత మనకి? 45%. ఇది మొత్తం ఈ సర్కిల్ మొత్తం కూడా ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ అందులో ఆల్రెడీ ఇక్కడ 20% వచ్చారు, ఇంకా 45% 20 పోతే ఇంకెంత మిగులుతుంది? 25% మిగులుతుంది రిమైనింగ్. ఓకేనా? సో ఇది మొత్తం ఏంటంటే 2 సర్కిల్స్ ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళే. ఈ బయట నుంచి చూసారా, ఇదేంటంటే మనకి పాస్ అయిన వాళ్ళే అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 15 + 20 ఎంత? 35 + 25 = 60. సో మొత్తం మనకి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత మంది అంటే 60% ఫెయిల్ అయింది అనేది వచ్చింది. సో టోటల్ 100% లో 60% అనేది ఫెయిల్ అయితే ఇంకా మిగిలిన పాస్ అయిన స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారు? పాస్ అవుట్ క్యాండిడేట్స్ 40% ఉంటారు. అంతే కదా? సో టోటల్ ఎంత అంటే 100%. అందులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత మంది అయ్యారంటే 60%. సో అప్పుడు పాస్ అయిన వాళ్ళు ఎంత మంది అవుతారు? 40% అవుతారు. సో ఇది ఆన్సర్. సో ఇలాంటివన్నీ ఏంటంటే వెన్ డయాగ్రామ్ లో చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మీకు ఇలాంటి క్వశ్చన్ అంటే మీరు కొంచెం కనుక దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ వెన్ డయాగ్రామ్ ఇవన్నీ మన ఎగ్జామ్ లో ఏమో ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ 35, అక్కడ 45, ఇక్కడ 20 ఉంది. సో ఈ 20 అనేది ఇందులో ఉంటుంది, అందులో ఉంటుంది. కాబట్టి ముందు చూసుకోండి, ఇక్కడ ఫెయిల్ అయిచ్చిండు, అండ్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిచ్చిండు, అండ్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిచ్చిండు. మూడింటిది ఫెయిల్ పర్సంటేజ్ ఇచ్చిండు కాబట్టి మనకి నో ప్రాబ్లం అనమాట. ఒకవేళ ఒకదాన్ని పాస్ ఇచ్చిండు అనుకోండి, సో దాని వల్ల మనం ఫెయిల్ లోకి చేంజ్ చేసుకొని చేస్తాము. సో ఇక్కడ మనకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే 35% మనం అంటే ఎగ్జామినేషన్ హాల్ లో ఇక్కడ 35 ఉన్నది, -20 చేస్తాం, ఎంత? 15 మిగులుతుంది. ఇక్కడ 45 ఉన్నది, -20 చేస్తాం, ఎంత మిగులుతుంది? 25 మిగులుతుంది. సో ఇక్కడ 15, అక్కడ 25 40 అవుతుంది, ప్లస్ ఇక్కడ 20 60. సో 60% ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మేము 40% టిక్ చేస్తాం డైరెక్ట్ గా. సో అట్లా ఏం చేస్తాం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కొన్ని ఎగ్జాంపుల్ బేసిక్ ప్రాబ్లమ్స్ మోడల్స్ కొన్ని చూసాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకొన్ని మోడల్స్ చూద్దాము. సో మనకి పర్సంటేజ్ అనేది చాలా పెద్ద చాప్టర్ అనమాట. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఇందులో కొన్ని బేసిక్స్ అనేవి అంటే కొన్ని మోడల్స్ వరకు అయితే కవర్ చేశాను, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ కొంచెం లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్తా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ అస్ టు మేక్ అ వీడియో రిగార్డింగ్ ఎనీ టాపిక్. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.